అది కూడా నిన్న నైనా నిన్న ఇనాగ్రేషన్ కింద చూపించారు. అదేవిధంగా జిండాల్ స్టీల్ ప్లాంట్, ఇక్కడ రెండు జిండాలు ఉన్నాయి. మొన్న నేను అన్నట్టు నాలుగో కృష్ణను తీసుకొచ్చారు వీళ్ళు మన కడప స్టీల్ ప్లాంట్ కోసం. ఆ జిండాలు వేరు, ఇంకొక జిండాలు. ఈ జిండాల్ స్టీల్ ప్లాంటు కృష్ణపట్నం దగ్గర నిర్మాణం చేస్తున్నామని చెప్పి 7,500 కోట్ల రూపాయలతోటి 2.5 సంవత్సరాల క్రితమే వీళ్ళు ఎంఓయూ చేసుకున్నారు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత. మరొక్కసారి నిన్న ఇంకొక ఎంఓయూ చేశారు అదే స్టీల్ ప్లాంటు తమిళపట్నం దగ్గర. జూన్ 29, 2021 సంవత్సరంలో చేసుకున్న ఎంఓయూ ఇది. దీన్ని మరొకసారి ముందు తీసుకొచ్చారు. షిర్డీ సాయి ఎలక్ట్రికల్స్ అనే సంస్థ, ఇది రకరకాలు సమాచారం వస్తుంది మనకి, దీని వెనక ఎవరున్నారో, ముందు ఎవరున్నారో, పక్కనే ఉన్నారో మనకు తెలియదు. కానీ ఈ షిర్డీ సాయి ఎలక్ట్రికల్స్ అనే సంస్థ సెప్టెంబర్ 5, 2022లో ఎస్ఐపిబి మీటింగ్లో 8,855 కోట్ల రూపాయలు పెట్టుబడి పెట్టి 1,600 మందికి ఉపాధి అవకాశాలు కల్పిస్తామని ఆ రోజు ప్రకటన చేశారు. ఎస్ఐపిబి క్లియర్ చేసింది వాళ్ళ మీటింగ్లో సెప్టెంబర్ 5 గత సంవత్సరం. దాన్ని మళ్ళీ మార్చారు డిసెంబర్ 12 తారీఖున. అదే ఎస్ఐపిబి మరొకసారి ఇంకో ప్రకటన చేసి అదే పెట్టుబడి 8,855 కోట్ల రూపాయల పెట్టుబడితోటి 2,100 మందికి ఉపాధి అవకాశాలు కల్పిస్తున్నామని చెప్పారు. నిన్న సమ్మిట్లో మరొక్కసారి 8,855 కోట్ల రూపాయల పెట్టుబడితోటి 5,750 ఉపాధి అవకాశాలు కల్పిస్తున్నామని నిన్న మళ్ళీ ప్రకటన చేశారు. ఈ వాస్తవాలు ఏంటివి? ఎందుకు ఈ విధంగా చేస్తున్నారు? ఇంకా ఆశ్చర్యం ఏంటంటే నిన్న వీళ్ళు చేసిన ఇనాగ్రేషన్ లేదు, ఇది లిస్టు ఏదైతే ముఖ్యమంత్రి గారు ఇనాగ్రేట్ చేశారో లాస్ట్ దీంట్లో విజయవాడలో అవేరా ఎలక్ట్రికల్ స్కూటర్స్ అని ఉంది. ఇది నున్నాలో ఉంటుంది విజయవాడ దగ్గర. ఎవరైనా అడగండి ఆ ప్రాంతంలో కృష్ణా జిల్లాలో. 2016లో శంకుస్థాపన చేసి 2018లో వీళ్ళు ప్రొడక్షన్ మొదలుపెట్టారు ఎలక్ట్రికల్ స్కూటర్స్. అప్పటి నుంచి ఇప్పటి వరకు ప్రొడక్షన్ జరుగుతుంది, మార్కెటింగ్ జరుగుతుంది, ఫ్రాంచైజీలు ఉన్నాయి. దానికి మళ్ళీ నిన్న ముఖ్యమంత్రి గారు ఇనాగ్రేషన్ అంట. శ్రీ సిటీ ఎస్సీజెడ్లో వచ్చినవి అసలు రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధమే లేదు. నేను ఇందాక అన్నట్టు వాళ్ళు వాళ్ళ సొంత మార్కెటింగ్ టీం ఉంటుంది, ప్రపంచవ్యాప్తంగా వాళ్ళు అనేక ప్రాంతాలకు వెళ్ళి ఇక్కడ ఉన్న మన ఫెసిలిటీస్ని చూపించుకుని మెడ్రాస్కిను మా కృష్ణపట్నానికిను మెడ్రాస్ పోర్ట్కి చాలా దగ్గరలో ఉంటుంది కాబట్టి వాళ్ళు కష్టపడి పాపం ప్రపంచవ్యాప్తంగా పర్యటించి తీసుకొస్తారు. వీళ్ళు నిన్న చేసిన 14 ఇనాగ్రేషన్లో 8 ఇనాగ్రేషన్లు శ్రీ సిటీలో. ఈ విధంగా కేవలం ప్రజల్ని మభ్యపెట్టడానికి కోసం, మోసం చేయడానికి కోసం చేస్తున్నారు. పడడం లేదు ఎందుకంటే ఒక రాష్ట్ర ప్రభుత్వం యాక్టివ్గా ఉండి ఇన్వెస్ట్మెంట్ ఫ్రెండ్లీగా ఉంటే ఖచ్చితంగా మన ప్రాంతాల్లో మనకి అవకాశాలు దొరుకుతాయి, మన బిడ్డలకు అవకాశాలు దొరుకుతాయని మనం ఎప్పుడు కూడా వాళ్ళని ఆహ్వానించాలి. కానీ ప్రభుత్వంలో చిత్తశుద్ధి లేనప్పుడు, నిజాయితీ లేనప్పుడు, 4.5 సంవత్సరాల నుంచి జగన్మోహన్ రెడ్డి గారు నిద్రపోయారు దీని గురించి. డావోస్లో పోయి సంతకాలు పెట్టింది ఎవరితో? ఇదే అదానితోటి, ఇంకొన్ని సంస్థలతోటి ఆ రోజు సంతకాలు పెట్టుకుని అది ఇక్కడే చేసుకునేవాళ్ళు కదా. విశాఖపట్నానికే డావోస్ తీసుకొచ్చామని చెప్పుకున్నారు మహానుభావులు వీళ్ళు. ఎందుకు ఈ విధంగా ప్రజల్ని మోసం చేస్తున్నారు? ఒక చిన్న ఉదాహరణ నేను మీ దృష్టికి తీసుకొస్తున్నాను. జిండాల్ స్టీల్ ప్లాంట్ కడపలో ఏ విధంగా మేము ఇన్వెస్ట్ చేస్తున్నాం, 24 నెలల్లోనే ప్రొడక్షన్ ప్రారంభిస్తామని చెప్పారు. మరి ఈ ఆలోచన విధానం మీకు తెలుసు కదా. మీరు కూడా ఒక పెద్ద, చాలా పెద్ద ఇన్వెస్టర్, మీరు కూడా ఇండస్ట్రియలిస్ట్. గతంలో కూడా మీరు చాలా సిమెంట్ కంపెనీలు, అనేక కంపెనీల్లో మీకు పెట్టుబడులు ఉన్నాయి. మరి ఎందుకు 4 సంవత్సరాల నుంచి మీరు ఉపాధి అవకాశాలు కల్పించలేకపోయారు రాష్ట్రంలో? ఎందుకు ఈ విధంగా ఇంతమంది ప్లేన్లు వేసుకుని విశాఖపట్నానికి వచ్చి అక్కడ అన్ని 100 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఈ సమావేశం ఏర్పాటు చే, మీరు బహుశా ముఖ్యమంత్రి అయినప్పుడే చేస్తుంటే ఇప్పటి వరకు రాష్ట్రంలో ఖచ్చితంగా ఒక 10,000 ఉద్యోగాలను వచ్చేవి. యువత ఎంత ఇబ్బంది పడుతున్నారు ఈ రోజున ఉపాధి అవకాశాల కోసం. ఎందుకు మన వలసల కోసం ఇతర రాష్ట్రాలకు వెళ్ళిపోతున్నారు మన యువత? కాబట్టి వీళ్ళు చేసిన ఈ ప్రయత్నం ఖచ్చితంగా మనందరం కూడా ప్రశ్నించాల్సిన అవసరం ఉంది.
ఈ విధంగా మోసపూరితంగా ప్రజాధనాన్ని వృధా చేసి ప్రతి సంవత్సరంలో కూడా ప్రభుత్వం ఒక మంచి ప్రణాళికతోటి సిద్ధమై ముందుకెళ్తే ఆంధ్రప్రదేశ్ ఈ రోజున ఇతర రాష్ట్రాలతో పోటీ పడే పరిస్థితి ఖచ్చితంగా వచ్చేది. కేవలం రెండు రోజులు కూడా కాదు, ఒకరోజు. ఆ ఒకరోజు సమ్మిట్లో హేమహేమిలందరినీ తీసుకొచ్చి కూర్చోబెట్టుకుని ఫోటోలు దిగి వీళ్ళు అద్భుతంగా మన రాష్ట్రాల్లో పెట్టుబడులు రాబోతున్నాయి అనేది వీళ్ళు చేసిన ప్రయత్నాన్ని ప్రజలు కూడా అర్థం చేసుకోవాలి. ఒక మంచి వాతావరణం తీసుకొద్దాం. రాజధాని లేని రాష్ట్రం, నాయకత్వం లేని ముఖ్యమంత్రి, కాన్ఫిడెన్స్ ఎవరిలో కూడా బిల్డప్ చేయడం లేదైనా. ప్రతి ఒక్కరిలో కాన్ఫిడెన్స్ ఉంటే, ప్రతి ఒక్కరిలో ఒక నమ్మకం ఉంటే ఖచ్చితంగా మన రాష్ట్రంలో అటువంటి మెరుగైన అవకాశాలు ఉన్నాయి, అటువంటి వనరులు మనకు ఉన్నాయి. ప్రోత్సహించే ఆలోచన లేదు. ఆక్వా విధానం గురించి ఎవరు మాట్లాడరు, మన ఎక్స్పోర్ట్స్ గురించి ఎవరు మాట్లాడరు. భారతదేశంలోనే ఐటీ ఎక్స్పోర్ట్స్ ఆంధ్రప్రదేశ్ ఎక్కడుందంటే చివరి స్థానంలో ఉంది, 1%లో ఉంది. అంత దౌర్భాగ్యమైన పరిస్థితి. కానీ పనిచేసేదంతా మన వాళ్ళే కష్టపడి, మన తెలుగు రాష్ట్రాల్లో మన వాళ్ళే కష్టపడి ఇతర దేశాలకు వెళ్ళి సంస్థల్ని ఏర్పాటు చేసి అది అద్భుతంగా చేస్తున్నప్పుడు ఉన్న అమరావతి కళనే మీరు చంపేశారు. ఎక్కడుంటుంది నమ్మకం మీలో? మీ ప్రభుత్వం పైన, మీ పరిపాలన పైన నమ్మకం ఎట్లా కలుగుతుంది? నిజాయితీగా మీరు చాలా ట్రాన్స్పరెంట్గా ప్రతి కార్యక్రమం మీరు చేసేది ప్రజలకు అర్థమయ్యే విధంగా, ఎక్కడ కూడా పొరపాటు చేయకుండా మంచి వాతావరణం తీసుకొస్తే ఖచ్చితంగా మన ఆంధ్రప్రదేశ్కి ఇంకా మెరుగైన ఇన్వెస్ట్మెంట్లు వస్తాయని, దానికోసం మేము కూడా సహకరిస్తామని జనసేన పార్టీ తరఫున, పవన్ కళ్యాణ్ గారి తరఫున ఈ రోజున రాష్ట్ర ప్రజలకి మేము తెలుపుతున్నాం. అంటే ఒక పాయింట్ మర్చిపోయిందాగా, ఈ యాక్సిస్ బ్రూక్ ఫీల్డ్ క్లీన్ ఎనర్జీ అని వీళ్ళు ఒక సంస్థతోటి ఎంఓయు చేసుకున్నారు. యాక్సిస్ బ్రూక్ ఫీల్డ్ క్లీన్ ఎనర్జీ, వీళ్ళు 120,000 కోట్ల రూపాయలు పెట్టుబడి పెడతారంట. ఎంతమందికి ఉద్యోగ అవకాశాలు ఇస్తారంటే 7,000 మందికి ఇస్తారంట. మరి 10,000 రూపాయలు పెట్టుబడి పెట్టే సంస్థ 7,300 మందికి వాళ్ళు ఉపాధి అవకాశాలు కల్పిస్తామని వాళ్ళు ఒప్పందం చేసుకున్నారు. కేవలం అంకెల గారడి ప్రజల్ని మోసం చేయడాని కోసం ఈ విధంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రజల్ని మోసపూరితంగా ఏమాత్రం కూడా చిత్తశుద్ధి లేకుండా పరిపాలిస్తుంటే మన అందరం కూడా ఖచ్చితంగా దీన్ని ఖండించాలని ఈ సందర్భంగా తెలుపుకుంటున్నాను. డన్, థ్యాంక్ యూ. టేబుల్ కింద పెట్టేయాలా?